నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? వెంకన్న. వెంకన్న. ఎక్కడ ఉంటారు? లింగల్పల్లి విలేజ్ లో. ఏం చేస్తుంటారు? నేను ఒక ఇట్లా అగ్రికల్చర్ ఉంటా, వ్యవసాయంలో ఉంటా. అంటే భూమి ఉంది, 20 గుంటలు ఉంది నాకు. ఏమేమి చేశారు పంట? పత్తి ఇస్తాం. మరి కరెంట్ ఎట్లా ఉంది? కరెంట్ మంచిగా ఉంది. కరెంట్ మంచిగా వస్తుంది. తాగే నీళ్ళు? తాగే నీరు వస్తున్నాయి. వాటర్ ఇంటింటికి, ఇంటింటికి వస్తున్నాయి, అందరికి వస్తున్నాయి. ఒకప్పుడు బిందెలు పట్టుకొని తిరిగినాయనే కాలం ఉంది. అవన్నీ పోయినాయి అంటారు? అన్ని పోయినాయి. తాగినప్పుడు తాగినని చెప్పాలా, తిన్నప్పుడు తిన్నాను చెప్పాలి. అవునది వాసం కదా. అవును, వెళ్ళేది మంచిగా ఉంది. రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుందా. నమస్తే. ఏం పేరు? లింగయ్య. లింగయ్య, ఏం చేస్తుంటావు? గ్రామ పంచాయతీ చేస్తా. గ్రామ పంచాయతీ చేస్తా. అవునా? భూమి ఏమైనా ఉందా? ఉన్నది. ఉందా? కానీ వేయలేదు సార్. ఏంటి వేయలే? పైరు వేయలే. పైరు వేయలే. రైతు బంధు వస్తుందా? వస్తుంది. ఇంటికి కరెంటు కానీ నీళ్లు కానీ మంచిగానే వస్తున్నాయి? మంచిగానే వస్తుంది. కరెంటు వస్తుంది, సాగర్ నీళ్ళు వస్తున్నాయి, లోకల్ వాటర్ వస్తున్నాయి. దాంట్లో బాధ ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. క్రాప్ లోన్ తీసుకున్నావు? ఏమన్నా తీసుకున్నా. మరి రుణమాఫీ అయిపోయింది అంటున్నావు, మరి ఎట్లా సంతోషంగా ఉందా? చేశారే డిక్లేర్ చేసింది, సీఎంఏ డిక్లేర్ చేసింది కానీ ఇక్కడ మరి అయిపోయినట్టే కదా. మరి సంతోషంగా ఉంటావు? మరి రుణమాఫీ అయితే ఓకే, సంతోషంగా ఉంటావు? మరి ఎట్లుంది ఈ ప్రభుత్వం ఇప్పుడు పని? మరి టీఆర్ఎస్ కొంచెం మంచిగా మంచిగా ఉందంటావు? పని చేస్తా. మంచిగా చేస్తుందా? మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? ఇక మళ్ళీ అంటే టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం. బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు గుండమని శంకర్. ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తుంటావు. ఎంత ఉన్నాను భూమి? 6 ఎకరాలు. 6 ఎకరాలు ఉందా? నువ్వే వేస్తావా? నేనే వేస్తా. ఏం వేసినావు ఈసారి? పత్తి. పత్తేనా? అంటే పత్తి తప్ప ఇంకేమే ఇక్కడ ఏమైనా వేస్తారా? ఏమేరా? ఆసింగే, వర్షం పెడతాం కానీ మా తక్కువ వస్తుంది, కాలం తక్కువ ఉంది. అంటే మరి వర్షం అంటే నీళ్ళు, మరి నీళ్ళు బోర్లు ఉన్నాయి కదా. బోర్లు ఉన్నాయా? ఇంటికాడ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? తాగనిక నీళ్ళు తాగనీళ్ళు మంచిగానే వస్తుంది. మంచిగానే వస్తుందా? మొత్తం రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది. బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరు? కొంక శంకర్. ఎక్కడుంటారు? చల్మడిల. ఏం చేస్తుంటావు బాబాయ్? వ్యవసాయం చేస్తాం, అగ్రికల్చర్. ఎంత ఉంది భూమి? మాకు 7 ఎకరాలు ఉంటుంది. ఇదంతా మీదేనా కనిపించేది? అంతా ఒకనమే చేస్తుంటావా? ఇదంతా చేస్తాం. ఎంత పత్తి వేసినట్టున్నావుగా? పత్తి కొద్ది, ఒరి ఒరి కూడా వేసినాం. ఒరి అంటే ఎట్లా? బోరా? బోరే. మరి కరెంట్ ఎట్లా? కరెంట్ మంచిగానే ఉంటుందా? ఎన్ని అవర్స్? 24 గంటలు వస్తుందా? ఇప్పుడైతే వస్తుంది. 24 గంటలు వస్తుందా? ఇంటికాడ తాగే నీళ్ళు అంటే మిషన్ భగీరథ నీళ్ళు ఇంటింటికి వస్తున్నాయి? వస్తున్నాయి, వస్తున్నాయి. మా ఊర్లో వస్తున్నాయి, మా ఊర్లో అయితే వస్తున్నాయి. తాగే నీళ్ళు ఇబ్బంది ఉండేది అంటారు కదా? ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మా దగ్గర అయితే, ఇప్పుడు మా దగ్గర ఇంటింటికి రోజు తప్పించి రోజు వస్తున్నాయి. రోజు వస్తున్నాయి. మంచి ఉంది అంటావు? మంచిగానే ఉంది. రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది. మరి ఎట్లా ఉంది పెట్టుబడి సాయం కింద? మరి మంచిగా ఉంది. ఇప్పుడైతే రైతు బంధు అయితే వస్తుంది, టైంకి అయితే ఇస్తుంది, టైంకి అయితే రైతు బంధు వస్తుంది. కరెంటు కూడా మంచిగానే ఇస్తుండే మొత్తం మీద. ఇప్పుడు ఇంత ముందుకు చాలా బాధలు ఉండే కరెంటు గురించి. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాకనే మంచిగా కరెక్ట్ ఉన్నాయి కరెంటు. అంటే బాధలు అంటే ఎట్లాంటివి? అప్పుడు మోటార్ పోయకపోయేది, సరిగా కరెంటు ఉండకపోయేది, ట్రాన్స్ఫారాలు సరి పని చేయకపోయేది. ఇప్పుడు ట్రాన్స్ఫారాలు చిన్న చిన్న ట్రాన్స్ఫారాలు అయినాయి. ఇంకో ఇట్లా ఇప్పుడు డ్రిల్స్ వేసుకోవాలంటే కరెంట్ లేకపోతే వేసుకోలేదు. 24 గంటలు ఇప్పుడు వస్తూనే ఉన్నాయి. మనం ఇప్పుడు విడిపోయినామంటే రేపు వరకల్లా నాంతుంది. ధీమా లేకుండా పొలం బారుతూ ఒక బోరు, ఇప్పుడు ఒక 2 ఎకరాల పొలం బార పెడుతుంది. మళ్ళీ దాంతోపాటు డ్రిప్ సిస్టంలో కూడా బార పెట్టుకోగలుగుతున్నాం. ఇదే డ్రిప్ సిస్టమ్ ఒక 3 గంటలు ఇచ్చి అంటే అవుతుందా కరెంటా? పొలమే వారదు. ఆయన 3 గంటలు ఇస్తే పొలం కూడా వారదు. వారదు. 8 గంటలు ఇచ్చినప్పుడే పొలాలు వారలేదు. ఇప్పుడు ఏడా వారతాయి? అంతే అంట. పారదు. ఇప్పుడు క్రాప్ లోన్ తీసుకున్నావా? తీసుకున్నాం. మరి అది ఎంత తీసుకున్నావు? 1 లక్ష పైన తీసుకున్నాం అని అనుకుంటున్నాం. అంతే అయితే? అంతే అయితే. మరి సంతోషమే అంట? సంతోషమే. మరి రుణమాఫీ కావడం చాలా ఆనందం, మంచిది. మొత్తానికి ఎట్లుందా మీ ప్రభుత్వం వచ్చినాక? ఇప్పుడైతే మంచిగానే ఉంది సార్. ఇప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం కరెక్ట్ ఉంది. కరెక్ట్ ఉంది, మంచిగా ఉంది. ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే కూడా వాస్తవానికి ఎనీ టైం ఎప్పుడంటే అప్పుడు ఫోన్ లిఫ్ట్ కానీ ఏది కానీ మంచి అందుబాటులో ఉంటాడు. ఇరవై 24 గంటలు ఎప్పుడు ప్రతిరోజు ఊర్లలో తిరుగుతాడు. ప్రతిరోజు ఈడ ఖచ్చితంగా ప్రతిరోజు పోతాడు ఈడ ఈ రోడ్డు మట్టి. జనాలకి దగ్గరలో ఉంటాడు. దగ్గరలో ఉంటాడు. ఎప్పుడైనా దగ్గరలో ఉండి మంచి ఎప్పుడైనా చేస్తాడు. రోడ్లు అన్నీ మంచిగానే ఉన్నాయి. సిసి రోడ్లు మొన్న బాగానే మా ఊరికి వచ్చినాయి. అవి అన్నీ వేసారు సర్పంచ్. అన్ని సిసి రోడ్లు వేసిండు. నెక్స్ట్ మొత్తానికి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే మళ్ళా మీరు అంటే నువ్వు ఒక రైతాంగంగా అయితే మాకైతే టీఆర్ఎస్ బాగుంది. టీఆర్ఎస్ బాగుంది. టీఆర్ఎస్ రావాలి. ప్రభుత్వం కరెక్ట్ కాదా? నమస్తే. నమస్తే. ఏం పేరు? మాదే. ఎక్కడుంటారు? ఏం చేస్తుంటావు?
తింటా పంట. అంతేనా? తింటా పంట. ఏం పని చేయవా? పని ఏం పని చేసే మొక్కలు నొప్పులేదు. మొక్కలు పనులు ఒకప్పుడు వేసేదా? చేసా తా దగ్గర వ్యవసాయం చేసిన అది కలిగి చేతం. ఇప్పుడు ఎంత ఉంటుందా నీకు ఏజ్? నాకు ఏదో ఆధార్ కార్డు మీద 75 ఉంటాయి. 75 ఉంటాయి అమ్మా. అంటే అప్పుడు ఏం అంటే భూమి ఉందా? ఏమన్నా భూమి 4 ఎకరాలు ఉంది. ఇప్పటిలో ఉందా? ఏమేసిన అందులో పంట? అత్తి వచ్చాను. వచ్చానా? నీళ్ళెట్లా? బోరుంది. బోరుందా? కరెంట్ వస్తుందా మరి? అంటే సరిపోతుందా మరి బోర్ నీళ్ళకి కరెంటు? ఇక మా బోగా నీళ్ళకి సరిపోతుంది. సరిపోతుంది. మరి ఈ తాగునీరే ఇంటికారా తాగునీకి నీళ్ళు వస్తున్నాయా? ఎంత అంట మంచిగా ఉందంట? 5 మంది వచ్చిందా? మరి ఎట్లుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం? ఇప్పుడున్న ప్రభుత్వం ఏమైనా పని చేస్తుందా? ఇక పని అంటే ఇప్పటి వరకు అయితే మంచిగానే అనుకుంటున్నాను. నేను వచ్చేదా చేసింది మంచిగా. క్రాప్ లోన్ తీసుకున్నావా? ఎంత? 75. అంటే ఎప్పుడు 2018 ముందా తర్వాత? ముందే. ముందేనా? మరి రెండు మంది అయిపోయిందంట మరి. లే అంటే ఈ నెలలో లాస్ట్ వరకు క్లియర్ చేసారంట అందరిది. మరి సంతోషమేనా నీకేమైనా? సంతోషమే కాదు ఏం కాదు సార్, నువ్వు పెట్టి పెట్టి మాట్లాడుతున్నావు.